హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం కూడా మనకి సీడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి సంవత్సరం రెండు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తారు సో జనవరిలో మనకి మొదటి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది అండ్ జూన్ లేదా ఆగస్ట్ లేదా జూలైలో మనకి రెండవ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు సో మనకి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ నోటిఫికేషన్ను మనకి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మనకి మూడు వందల నలభై నాలుగు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో వీటి మూడింటిని కలిపి మనం డిఫెన్స్ అంటాం ఇండియన్ డిఫెన్స్ అంటాము ఈ మూడిట్లో ఖాళీగా ఉన్నటువంటి మూడు వందల నలభై నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం ఇంతవరకు ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము డైలీ మన ఛానల్ని విజిట్ చేస్తే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు మనకి ఓకే సో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ సంబంధించి మనకి వంద వేకెన్సీస్ అనేది ఉన్నాయి అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్కి సంబంధించి మనకి ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి నూట అరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మద్రాస్ సంబంధించి ఎస్ఎస్సి ఉమెన్ సంబంధించి పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మొత్తం మూడు వందల నలభై నాలుగు వేకెన్సీస్ ఉండడం జరిగింది సో మీ ఛాయిస్ని బట్టి మీరు ఇండియన్ ఆర్మీలో కావాలనుకున్న అక్కడికి వెళ్ళవచ్చు ఇండియన్ నేవల్ అకాడమీ కావాలనుకున్న అక్కడ వెళ్ళవచ్చు ఎయిర్ ఫోర్స్ కావాలన్నా కూడా అక్కడ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో మీ ఛాయిస్ అనేది ఈ ఫైవ్ ఆప్షన్స్లో మీ ఛాయిస్ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు మీ ర్యాంక్ని బట్టి మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీకు ఆ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ టూ నోటిఫికేషన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మనకి ఒకసారి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాము సో ఇది మనకి ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వల్ అండ్ ర్యాంక్స్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ లెఫ్టినెంట్గా మీరు జాయిన్ అవుతారు అప్పుడు మీకు ట్రైనింగ్లో అయితే యాభై ఆరు వేల శాలరీ అనేది ఉంటుంది వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్టినెంట్గా మీరు జాయిన్ అయితే మీకు యాభై ఆరు వేల వంద నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కొన్ని శాలరీ అనేది ఉంటుంది తర్వాత కెప్టెన్ మేజరు లెఫ్టినెంట్ కల్నలు కల్నలు బ్రిగేడియరు మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అలాగే హెచ్ఏజీ స్కేలు ఇవన్నీ కూడా ఇలా మీకు లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక్కొక్క దానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించి నేవీకి సంబంధించి ఆర్మీకి సంబంధించి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది దాని యొక్క ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాల్లో వస్తాయనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతం మనం చూస్తున్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించింది ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది డెబ్బై నాలుగు వీక్స్ అనేది ఉంటుంది ఓకే సెవెంటీ ఫోర్ వీక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇది మనకి హైదరాబాద్లోనే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి హైదరాబాద్లోనే ఉంటుంది ఫ్లయింగ్ బ్రాంచ్ పైలట్ల కోసం దీన్ని అనేది చేసుకోవడం జరుగుతుంది వన్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ పాస్ అవుట్ ద ర్యాంక్ ఆఫ్ ఫ్లైయింగ్ ఆఫీసర్ ఓకే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఫ్లైయింగ్ ఆఫీసర్గా జాయిన్ అనేది అవ్వడం జరుగుతుంది అక్కడ అన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి టైమ్ స్కేల్ నెక్స్ట్ వచ్చి తర్వాత ఎలా ప్రమోషన్స్ ఉంటాయంటే ఫ్లైట్ లెఫ్టినెంట్గా ప్రమోషన్ ఉంటుంది దాని తర్వాత స్క్వాడ్రన్ లీడర్గా తర్వాత వింగ్ కమాండరు అండ్ గ్రూప్ క్యాప్టెన్ ఈ విధంగా ఇది కూడా మనకి ఎన్ని ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే ఫస్ట్ మీరు ఫ్లై ఫ్లైయింగ్ ఫ్లయింగ్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత టూ ఇయర్స్కి ఫ్లైట్ లెఫ్టినెంట్గా అవుతారు తర్వాత సిక్స్ ఇయర్స్కి స్క్వాడ్రన్ లీడర్ అవుతారు తర్వాత థర్టీన్ ఇయర్స్కి వింగ్ కమాండర్ అవుతారు ట్వంటీ సిక్స్ ఇయర్స్కి గ్రూప్ క్యాప్టెన్ అనేది అవడం జరుగుతుంది ఒకవేళ ఈ ప్రమోషన్స్ కాకుండా మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎయిర్ కమాండరు ఎయిర్ వైస్ మార్షల్ ఎయిర్ మార్షల్గా కూడా మీరు ప్రమోషన్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక లీవ్ విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి యాన్యువల్ లీవ్ అనేది అరవై రోజులు మీకు రెండు నెలలు యాన్యువల్ లీవ్ అనేది ఇస్తారు అలాగే క్యాజువల్ లీవ్స్ అనేది ట్వంటీ డేస్ పర్ ఇయర్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది మనకి మిలిటరీ ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి ఫస్ట్ మీరు కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్టినెంట్గా జాయిన్ అవుతారు ఆ తర్వాత కెప్టెన్ టూ ఇయర్స్లో మీరు కెప్టెన్ అవుతారు తర్వాత సిక్స్ ఇయర్స్లో మేజర్ అవుతారు తర్వాత థర్టీన్ ఇయర్స్లో లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు కల్నల్ అనేది అవడం జరుగుతుంది ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అవి బేస్ చేసుకుని ప్రమోషన్స్ అనేవి ఇస్తే ఫిఫ్టీన్ ఇయర్స్లో కల్నల్ అవుతారు ట్వంటీ త్రీ ఇయర్స్లో బ్రిగేడియర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మేజర్ జనరల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో లెఫ్టినెంట్ జనరల్ అలాగే జనరల్కి అయితే నో రిస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అది ఎవరైనా సరే జనరల్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండియన్ నేవీకి సంబంధించి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందంటే మనకి మొత్తం ఐదు పార్ట్లుగా ట్రైనింగ్ అనేది ఉంటుంది నేవల్ ఓరియంటేషన్ కోర్స్ సంబంధించి నలభై నాలుగు వారాల ట్రైనింగ్ ఉంటుంది అలాగే సీ ట్రైనింగ్ సంబంధించి షిప్లో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది సబ్ లెఫ్టినెంట్ ట్రైనింగ్ అనేది సిక్స్ మంత్స్ ఉంటుంది తర్వాత సబ్ లెఫ్టినెంట్ టెక్నికల్ కోర్స్ అనేది థర్టీ త్రీ వీక్స్ ఉంటుంది అలాగే ఫుల్ నావెల్ వాచ్ కీపింగ్ సర్టిఫికెట్ అనేది ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఈ సర్టిఫికెట్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇండియన్ నేవీకి సంబంధించింది ఇక ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ వారు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక ఎడ్యుకేషనల్ అయిన విషయానికి వస్తే మీరు ట్రైనింగ్ అకాడమీ అయితే ఫర్ ఐఎంఏ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి అప్లై చేయాలనుకోండి డిగ్రీ అనేది లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ చేసి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి లేదా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ విత్ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఆర్మీ ఆర్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనేది పెట్టాలి అండ్ ఆల్సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా ఫైనల్ సెమిస్టర్ డిగ్రీస్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ విషయానికి వస్తే ఒక్కొక్క దానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించి నేవీకి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి అది చూద్దాము సో ఐఎంఏకి మీరు అప్లై చేయాలనుకుంటే అన్మారీడ్ మేల్ క్యాండిడేట్స్ సెకండ్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల రెండు మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇండియన్ నేవీకి అప్లై చేయాలనుకుంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ సెకండ్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల రెండు మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎయిర్ ఫోర్స్కి అప్లై చేయాలనుకుంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఏజ్ డీటెయిల్స్ నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది సెకండ్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల ఒకటి మధ్యలో జన్మించిన వాళ్ళ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సీ కోర్స్ ఫర్ మెన్కి సంబంధించి ఎవరైతే సెకండ్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల రెండు మధ్యలో జన్మించుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది అయ్యి ఉండకూడదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయినా పర్లేదు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ఎస్ఎస్సి ఉమెన్ పోస్ట్ నాన్ టెక్నికల్ కోర్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ జూలై నైన్టీన్ సిక్స్ నుంచి ఫస్ట్ జూలై టూ థౌసండ్ టూ మధ్యలో జన్మించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటాయి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇండియన్ నేవల్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈచ్ పార్ట్కి టూ టూ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది మూడు వందల మార్కులకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి అప్లై చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటాయి ఫోర్ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ రెండింటికి కలిపి వంద వంద మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంటర్వ్యూ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేస్తారు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే తెలంగాణ వారికి అయితే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనే కాకుండా మీరు ఎక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఎగ్జామ్ సెంటర్స్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్ని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్ పైనే ఉంటుంది ఇక ఈ పోస్ట్లకు మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ నెస్ డే